హాయ్ ఫ్రెండ్స్ అంత నమస్కారం ఏపీ ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీని అయితే ఏపీ ప్రభుత్వం అయితే తీసుకురాబోతుంది తక్షణమే కూడా అమలు చేయబోతున్నారు అయితే ఏంటి హెచ్ఆర్ పాలసీ దానివల్ల ఎవరికి యూజ్ ఉంటుంది దాని వివరాలు ఏంటి అనేది తెలుసుకుందాం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే అప్డేట్స్ మీకు డైలీ కావాలి తెలియాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు చేస్తే మరిన్ని మీ ముందుకు రావాలి అని ఆసక్తి మాకు ఉంటుంది కాబట్టి ఇంకా ఆలోచించకుండా వివరాలు చూసినట్లయితే అయితే పిఎస్ఈఎస్ఈ ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు అయితే రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పిఎస్ఈఎస్ ఉద్యోగులు మానవ వనరుల విధానాన్ని అంటే హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని సహకార సంఘాల రిజిస్టర్ సహకార శాఖ కమిషనర్ అహ్మద్ బాబు ఆదేశాలు జారీ చేశారు ఇటీవలే ఆంధ్రజ్యోతిలో హెచ్ఆర్ పాలసీ జీవోలకి పరిమితం అనే శీర్షిక వచ్చిన కథనంపైన కమిషనర్ వెంటనే స్పందించి పిఎస్ఈఎస్ ఉద్యోగుల హెచ్ఆర్ పాలసీకి సంబంధించి సహకార సంఘాల రాష్ట్ర స్థాయి సాధికార కమిటీ అంటే ఎస్ఎల్ఈసి మార్గదర్శక మార్గదర్శకాలతో గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది మార్చి ఒకటి జీవో ముప్పై ఆరుకు అనుబంధంగా ప్రస్తుత ప్రభుత్వం రెండు వేల ఇరవై డిసెంబర్ నాలుగున జీవో తొంభై జారీ చేసింది అయినా ఇంతవరకు కూడా హెచ్ఆర్ పాలసీ పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో సహకార సంఘాల రిజిస్టర్ తాజాగా ఆదేశాలు కూడా జారీ చేశారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకైతే ఇటీవలే హెచ్ఆర్ పాలసీ అనేది మనకు పిఎస్సిఎస్ ఉద్యోగులకు అయితే ప్రకటించారు అది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది మార్చి ఒకటి కూడా జీవో ఇచ్చారన్నమాట అయితే ఇది తక్షణమే అమలులోకి రాలేదు ఆంధ్రజ్యోతి కొంచెం ప్రచురిన చేసిన వెంటనే తర్వాత దీనిపైన స్పందించి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నుంచి ఇచ్చినటువంటి జియోను వెంటనే అమలు చేశారు హెచ్ఆర్ పాలసీని సో ప్రస్తుతానికి వివరాలు వచ్చాయన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ విధంగా వచ్చిన అప్డేట్స్ మీకు వెంటనే తెలియజేస్తుంటాం ఏ ఉద్యోగకైనా ఒక ప్రధానోపాధ్యాయుని కాదు అలాగే మనకు వచ్చినటువంటి ఎవరైనా ఏ ఉద్యోగం వచ్చిన అప్డేట్స్ అని మీకు తెలియజేస్తుంటాం అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి జై హింద్